శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. భారీ బైక్ ర్యాలీ తీశారు. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుతో కలిసి మెలియపుట్టి మండలం గొప్పిలి వరకు బైక్ ర్యాలీ నిర్వసాగింది. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రజలకు అందుబాటులో ఉండాలని మామిడి గోవిందరావు ఆరోపించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. మిమ్మల్ని సేవ చేసే భాగ్యం నాకు ఎవరు మీ సర్పంచ్ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒక విషయం గుర్తించండి, పాతపట్నం నియోజకవర్గంలో మనం రేమా, మళ్ళీ మనం పరిపాలించుకోలేమా? ఎక్కడ నుంచో వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన మనకు అవసరమా? 5 సంవత్సరాలు అయింది. 2013 ఎన్నికల్లో వచ్చిన ఆమె గెలిచిన తర్వాత ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు, ఈ పాతపట్నం ప్రజలు కూడా చాలా సార్లు ఆవిడ దగ్గర అపాయింట్మెంట్ కలిస్తే 12 గంటల వరకు నేను బయటికి రాకుండా ఆమె చాలా ఇబ్బందులు పెట్టింది. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకి, ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు చేసింది ఆమె శూన్యం. ఎక్కడ నుంచో వచ్చి ఆమె చేసింది ఒకటి, ఇసుక మాఫియా ఇక్కడ దోచుకోవడం తప్ప ఆమె చేసిన మార్గం ఇంకేదీ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి సైకిల్ పాలనలో ఆమె చేస్తున్న పరిపాలనతో చేస్తుంది. ఈవినింగ్ అయితే వాళ్ళ పిఎల్ చేత డబ్బులు వచ్చినవన్నీ లెక్క చేసుకోవడం తప్ప ఆమె ప్రాధాన్యత వాళ్ళకు సమస్యలు ఏమి తెలిసినని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈ మధ్య ప్రజల ఒక జరగనండి, ఈ మధ్యన ఒక విషయం జరిగింది. ఏమి